విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు 7వ వార్డు నుండి కార్పొరేట్ గా పోటీ చేస్తున్న మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె డాక్టర్ లక్ష్మీ ప్రియాంక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీనివాస్ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చర్యలు చేపట్టారన్నారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేయడం జరుగుతుందన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని, మరోపక్క మంత్రి తన కుమార్తెను గెలిపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారని, కార్పొరేషన్ మేయర్ అభ్యర్థికి ఆమె పోటీ పడతారనే ప్రచారం కూడా జరగడం విశేషం. ప్రచారము గత 20 రోజులుగా సాగిస్తున్నాము. దాని భాగంగా సేవానగర్ రావడం జరిగింది. డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారండి. జగన్ గారి మన ప్రియతమ నాయకుడు, మన ముఖ్యమంత్రి గారు గౌరవ సమస్యలు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ మా ఎమ్మెల్యే గారు, మంత్రి గారి దృష్టిలో ఉన్నాయండి. మన అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాటర్ సమస్య కూడా చెప్పారండి. అంగన్వాడీ స్కూల్ కూడా చెప్పారు. అది తప్పకుండా అవి పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. చిన్న చిన్న సమస్యలు పెండింగ్ ఉన్నాయండి. మేజర్ వర్క్స్ అన్ని చేయడం జరిగింది. అవి తప్పకుండా ఆ వర్క్స్ చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు మాకు 100% సపోర్ట్ చేస్తారండి. వైఎస్ఆర్సీపీ జెండా తప్పకుండా జీవీఎంసీలో గట్టిగా ఎగురుతుందని నేను భావిస్తున్నాను.